केंद्र ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విద్వాంసంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఈ ఆందోళన అన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే అగ్నిపథ్ సరైనది కాదన్నారు. ప్రభుత్వం పాత విధానాన్ని కొనసాగించాలని రేవంత్ ట్వీట్ చేశారు. గత 2 ఏళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ లేకపోవడం, ఆర్మీలో లక్షల ఖాళీలు ఉండగా ఇప్పుడు కేవలం 4 ఏళ్ల సర్వీసుతో కేవలం 1000 మందిని మాత్రమే నియమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు 4 రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. దాంతో సికింద్రాబాద్ పరిసరాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.